హలో అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖాచందు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈ వీడియో వెనస్డే రోజు, అంటే ఈ రోజే మార్నింగ్ తీసిన వీడియో అనమాట. సో మార్నింగ్ షూట్ చేసి అయితే ఇంకా మధ్యాహ్నం కల్లా ఇంకా పోస్ట్ అయితే చేశాను. సో అప్పటికప్పుడు ఈ వీడియో షూట్ చేసి పెట్టడానికి రీజన్ అయితే మా చిన్నారి స్కూల్కి వెళ్తుందండి. సో స్కూల్ యాక్చువల్లీ మండే నుండే ఓపెన్ అయింది, బట్ మేము ఊరికి వెళ్ళి వచ్చాం కాబట్టి ఇంకా పంపించడానికి కుదరలేదన్నమాట. సో ఇంకా ఈరోజు వెనస్డే కదా, సో ఈరోజు నుండి అయితే ఇంకా పంపిస్తున్నాము. సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ చేసి పంపిద్దామని అయితే ఇంకా అనుకున్నాము. సో ఇంకా ఇక్కడైతే మార్నింగే లేచి ఇంకా నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేశానండి. సో ఇంకా ఫస్ట్ అయితే మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసిన తర్వాత అంట్లన్నీ కడిగేస్తున్నాను. సో నేను లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని తర్వాత అయితే ఇంకా కిచెన్లో ఈ వర్క్ అయితే చూస్తానన్నమాట. యాక్చువల్ తనకి బాక్స్ పెట్టడానికి దోశపిండి నానబెట్టి ఉంచాను, బట్ మళ్ళీ దోశలు మార్నింగ్ తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇంకా పాలు తాగే వెళ్తుంది. సో ఇంకా అక్కడ తినడానికి దోశలు పెట్టామంటే ఆవిరికి మొత్తం మెత్తగా అయిపోతాయి కదా, తను తినదన్నమాట చల్లగా అయిపోతుందని. సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పెడదామని అయితే ఇంకా అనుకుంటున్నాను. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా పెట్టాలి తనకి బాక్స్లో. ఇంకా తను మార్నింగే టిఫిన్ తినడానికి కూడా ఇష్టపడదండి. ట్రై చేయాలి మార్నింగ్ టిఫిన్ పెట్టి మధ్యాహ్నంకి కొంచెం లంచ్కి ఏదైనా అన్నం లాగా అలాగా పెడదామని అయితే చూస్తున్నాను. బట్ తను కర్రీ తినదు, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు. సో ఇంకా తన కోసం అయితే ఇంకా రోజుకి ఏదో ఒక రెసిపీ అయితే ఇంకా కనిపెడుతూ ఉండాలన్నమాట. హెల్దీ ఉండాలి అండ్ తను తీసుకొని వెళ్ళగలిగేలా ఉండాలి. సో ఇంకా అలాంటి ఫుడ్స్ అయితే కనిపెట్టి పెట్టాలన్నమాట తనకి. సో ఎక్కువగా ఇంతకుముందు అయితే ఫ్రూట్స్ అలాగా పెట్టేదాన్ని. సో ఫ్రూట్స్ అయితే తను మంచిగా తినేసేది. ఇంకా ఇక్కడైతే చిన్నారి బ్యాగ్ అన్నమాట. సో బ్యాగ్లో ఇవన్నీ పెడదామని అయితే తీసుకొచ్చాను. లంచ్ బ్యాగ్ అయితే తీసుకోలేదండి, సో తీసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానని చెప్పాను కదా, సో అది కూడా ఒక బాక్స్లో పెట్టాను. అండ్ ఇంకా ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను. ఇంకా వాటర్ బాటిల్, హాఫ్ వాటర్ బాటిల్ పెట్టాను. అండ్ ఒక 2 బుక్స్, ఇంకా పెన్సిల్స్ అవి అయితే పెట్టానన్నమాట. ఒక జత బట్టలు కూడా పెట్టాను. ఒకవేళ చిన్నపిల్లలు కదా మోషన్కి అలా వెళ్ళారంటే మళ్ళీ డ్రెస్ పాడైపోతే ఒకవేళ అది తీసి మళ్ళీ ఈ డ్రెస్ వేస్తారనమాట. సో వాళ్ళు డెఫినెట్గా గ్రూప్లో అయితే మెన్షన్ చేస్తారు. 1 పెయిర్ ఎక్స్ట్రా పెట్టమని అయితే చెప్తారనమాట. అండ్ ఏమేమి క్యారీ చేయాలి అనేది కూడా బ్యాగ్లో వాళ్ళు చెప్తారు. సో ఈ బుక్స్ ఇవన్నీ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసామండి. సో వాటిలోనే ఇవి క్రేయాన్స్ ఇవన్నీ వచ్చాయి. ఎంత బాగున్నాయో, క్వాలిటీ వైజ్ కూడా భలే ఉందండి. నాకు బాక్స్ అయితే బాగా నచ్చింది. క్రేయాన్ అయిపోతే మాత్రం ఆ బాక్స్లో నేను ఏదైనా నా ఇయర్ రింగ్స్ ఎలాగ పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాను. భలే ఉందండి బాక్స్ మాత్రం, కలర్ఫుల్గా అండ్ నా ఫేవరెట్ పర్పుల్ కలర్లో ఉంది. సో ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చిన్నారి ఇంకా ఎక్సైట్మెంట్ తోటి అయితే ఇంకా తొందరగా రెడీ అయిపోయింది. అండ్ కొత్త స్కూల్ డ్రెస్ కూడా, ఇంకా టై బెల్ట్ ఇంకా అవన్నీ చూసి అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయిందనమాట. ఈరోజు అయితే తొందరగా అంతగా సతాయించలేదు. వాళ్ళు ఇంట్లో నుంచి అయితే ఇంకా 8:00 అలాగైతే, సారీ 8:30 అలాగైతే వెళ్ళారనమాట. యాక్చువల్లీ 8:40 స్కూలు ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది దగ్గర దగ్గర. సో ఇంకా బైక్ మీద కాబట్టి ఇంకా ఫాస్ట్గా తీసుకువెళ్తారు. ఇంతకుముందు ఉన్న స్కూల్లో అయితే తన డ్రెస్ వైట్ అండ్ రెడ్ కలర్ ఉండేదన్నమాట. ఫ్రాక్ షర్ట్ సపరేట్గా వచ్చేది కాదు, దాంట్లోనే ఇంక్లూడ్గా ఉండేదన్నమాట. ఇదైతే సపరేట్ షర్ట్ సపరేట్ ఫ్రాక్ సపరేట్ లాగా వచ్చింది. అండ్ షూస్ సాక్సెస్ ఇవన్నీ ఇంకా సెట్ లాగా అయితే తీసుకున్నామండి వాళ్ళ దగ్గరే. 2 జతలు స్కూల్ డ్రెస్సెస్ అండ్ 1 వింటర్ వేరు స్వెటర్ లాగా వచ్చింది. అండ్ షూస్ 3 పెయిర్స్ సాక్సెస్ టై బెల్ట్ అనమాట. సో 3-3.5 దాకా అయితే అయిందని చెప్పారు మా హస్బెండ్. అండ్ బుక్స్ ఆన్లైన్ చేశామండి, వాటికి కూడా 3-5 దాకా అయితే డబ్బులు అయితే అయ్యాయండి. సో వాటిలో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి, అవి కూడా చూపిస్తాను నేను. చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ అయితే వచ్చాయన్నమాట. సో క్రేయాన్స్, క్లేస్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అండ్ మనం
బుక్స్కి కవర్ పెడతాము కదా, సో కవర్స్ పైన అంటించే స్టిక్కర్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. వాటిలో అయితే చూపిస్తాను మీకు. అండ్ ఈ షూస్ చూడండి, బాయ్స్కి గర్ల్స్కి సేమ్ షూస్ అంట. చూడ్డానికి ఇలా ఉంది కానీ చాలా లైట్ వెయిట్ అనమాట. నేనైతే ఫస్ట్ అంటే ఓపెన్ చేసి నేను చూడలేదన్నమాట, పైనుండే చూశాను. ఇంత వెయిట్ ఎలా క్యారీ చేస్తుంది, నడవడానికి నడవలేదు కదా అని అనుకున్నాను. బట్ అది పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి, సో ఈజీగా క్యారీ అయితే చేస్తారు. ఇంకా క్వాలిటీ వైజ్ కూడా బాగుందన్నమాట. సో అస్సలు అంటే అస్సలు ఏడవలేదండి చిన్నారి అయితే. ఇంకా ఇది పెట్టు అది పెట్టు అని అయితే ఇంకా అన్నీ తనే అడిగిందనమాట. సో మా హస్బెండ్ పూజ చేశారు మార్నింగు, సో చిన్నారి బుక్స్ అన్నీ పెట్టేసి అయితే పూజ చేశారనమాట. చిన్నారి ఇంకా దండం పెట్టుకునింది, నాకు కుదరలేదు మార్నింగ్ పూజకి. సో ఇంట్లో వర్క్ హడావిడి అదంతా ఉండింది నాకు, సో నేనైతే పూజ చేయలేదండి. యాక్చువల్ టెంపుల్కి తీసుకెళ్దాం అనుకున్నాము, బట్ చెప్పాను కదా బాగా హడావిడి అయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే మీటింగ్ కూడా ఉండిందనమాట, సో మణికొండ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా హడావిడి అయిపోయింది మాకైతే. సో చిన్నారి అయితే ఇంకా వెళ్ళేటప్పుడు లిటిల్ని కొంచెం కిస్ పెట్ అయితే వెళ్ళింది. సో ఇంకా వీడైతే ఏడుస్తున్నాడు, వాడికి ఏం అర్థమైందో నాకైతే అర్థం కాలేదు. కానీ తను వెళ్తుంటే ఏడ్చాడు, తీసుకెళ్ళామనో మరి ఏంటో కానీ లిఫ్ట్ దగ్గరకు ఉండి కొంచెం సేపు అయితే ఏడ్చాడు. మళ్ళీ ఎత్తుకున్నాను నేను. సో ఎక్కువ నేను లిఫ్ట్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళా, నేను ఉంటే తీసుకెళ్తాను. బాయ్ మమ్మీ. సో విన్నారు కదా వాడు ఎలా ఏడుస్తున్నాడో. సో ఇంకా ఇక్కడికైతే కిందికి వచ్చేసారనమాట. సో ఇక్కడ కూడా షూట్ చేశాను. సో ఇంకా తను ఎందుకో నాకు అలా చూస్తూనే ఉండాలని అయితే అనిపిస్తుంది చిన్నారిని. ఇంకా స్కూల్ డ్రెస్లో చాలా రోజులైంది కదా, లాస్ట్ ఇయర్ పంపించాము. బట్ నేను డెలివరీకి మా ఇంటికి వెళ్ళాను, సో అక్కడ ఒక 2-3 మంత్స్ అయితే అయిపోయింది. అండ్ తనకి యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1-1.5 మంత్ అయితే స్కూల్ ఉండింది. బట్ మేము అప్పుడు కూడా పంపించలేదన్నమాట. అండ్ మధ్య మధ్యలో సాటర్డే సండే హాలిడేస్ ఉండవు, ఎక్కడికైనా ఊరు వెళ్ళామంటే వీక్ అంతా డుమ్మా. సో అలాగైతే లాస్ట్ ఇయర్ మొత్తం అలాగే వేస్ట్ అయిపోయింది. సో ఇయర్ అయినా మేము కొంచెం స్ట్రిక్ట్గా పంపిద్దామని అయితే ఇంకా అనుకున్నాము. బట్ ఈసారి హాఫ్ డే స్కూల్సే, బట్ సాటర్డే ఉంటుందో ఉండదో మరి స్కూలు అంత ఐడియా లేదండి నాకు. ఇంకా చిన్నారి స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా నాకు కూడా కొంచెం 1:00 అయితే టైం ఉంటుంది. సో నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి, ఏదైనా షూట్ ఉంటే షూట్ చేసుకోవడానికి అలాగైతే కొంచెం టైం అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా కొంచెం ఫ్రీ అవుతాననే చెప్తాను నేనైతే. హలో అండి, టైం అయితే 8:40 అవుతుంది. సో చిన్నారి స్కూల్కి వెళ్ళిందనమాట. తను స్కూల్కి వెళ్తుంటే వీడైతే లిఫ్ట్ దగ్గర నిల్చొని ఏడుస్తున్నాడు. వీడికి ఏమనిపిస్తుందో అర్థం కాలేదు నాకైతే. కానీ వాళ్ళు కిందికి వెళ్తుంటే మాత్రం ఏడుస్తున్నాడు. చిన్నారి కూడా ముద్దు పెట్టి అయితే వెళ్తుంది వీడిని. ఇంకా హాఫ్ డే స్కూలే, తొందరగా అయితే వచ్చేస్తుంది. 12:40 స్కూల్ అయిపోతుందంట, దగ్గర దగ్గర ఇంకా బంక్ అయితే వచ్చేస్తుంది అనమాట. మేము ఉంటున్న చోటు నుండి అయితే ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చిన్నారి వాళ్ళ స్కూల్కి అయితే. తన స్కూల్ అయితే చేంజ్ చేశామండి. సో ఇంతకుముందు ఇక్కడ ఇంటి దగ్గరే ఉండేదన్నమాట. సో నాకు వాకింగ్ డిస్టెన్స్ ఉండేది, సో నేను పికప్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడైతే కొంచెం దూరం కదా, వచ్చేటప్పుడు కొంచెం వ్యాన్లో అలాగైతే రావాల్సి ఉంటుంది. సో తను ఎలా ఫీల్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలా ఎగ్జైటింగ్ అయితే వెళ్ళింది. సో తనకైతే ఆల్రెడీ పాత బ్యాగే మేము పంపించామన్నమాట. సో పాత బ్యాగ్ ఏంటంటే చిన్న బ్యాగ్ అన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్ద బ్యాగ్ అయితే తీసుకోవాలి తనకి. కొన్ని బుక్స్ కూడా పట్టలేదండి. సో ఒక 2 బుక్స్ ఏం పెట్టాను, అండ్ పెన్సిల్స్ ఎరేజర్స్ అవి పెట్టాను అనమాట. ఈరోజు తీసుకొచ్చి మొత్తం కవర్స్ అంతా వేసేసిన తర్వాత ఇంకా రేపటి నుండి అయితే ఇంకా అన్ని బుక్స్ పంపిస్తానమాట. బుక్స్ కూడా చాలా ఎక్కువే ఉందండి. పాపం ఈరోజు బ్యాగ్ పట్టుకుంటే చాలా వెయిట్ అనిపించింది నాకు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ కదా పిల్లలకి ఇంకా చదువులు అది ఇదని. సో ఇంకా బ్యాగ్ వెయిట్ తను మోస్తుంటే నాకైతే ఎందుకో బాధగా అనిపించిందండి. ఏం పెట్టలేదు, 2 బుక్సే, ఒక బాటిల్, బాక్స్ కూడా దాంట్లోనే పెట్టేసరికి ఇంకా వెయిట్ అయింది. లంచ్ బ్యాగ్ కూడా తీసుకోవాలన్నమాట ఈరోజు. సో ఇంకా మా హస్బెండ్ తీసుకొస్తా అని చెప్పారు డీమార్ట్ నుండి. మొత్తం ఇంకా సెట్ చేయాలన్నమాట రేపు. సో ఈరోజు నుండే వెళ్తుంది కదా. సో ఇంకా తను వచ్చి చెప్తుంది కూడా, మమ్మీ మా ఫ్రెండ్స్ ఇది తీసుకొచ్చారు అది తీసుకొచ్చారని. సో ఇంకా చూడాలి ఏం చెప్తుందో, ఉంటుందో ఏడుస్తుందో అని కూడా అనిపిస్తుందండి మాకు.
పికప్ చేసుకునేటప్పుడు ఇంకా మా హస్బెండ్ ఉన్నారు, డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఆ టైంకి తను వ్యాన్లోనే రావాల్సి వస్తుంది. సో భయపడుతుందా లేదా అనేది చూడాలి. నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామని హెయిర్ లీవ్ చేశానండి. లిటిల్ మొత్తం పీకేస్తున్నారు జుట్టంతా. దగ్గర దగ్గర 1 వీక్ అయితే 1 వీక్ అవ్వలేదు లేండి, 5 డేస్ అలా అవుతుంది ఆయిల్ పెట్టి నేను. మొత్తం చిక్కు చిక్కు అయిపోయిందండి. జుట్టు అయితే మామూలుగా ఊడట్లేదు. అసలు ముడేసుకుంటుంటే ఇంత జుట్టు అయితే ఇంకా వచ్చేస్తుందన్నమాట. సో ఈరోజు మంచిగా ఆయిల్ పెట్టేద్దామని అయితే లీవ్ చేశాను. సో వీడియో షూట్ చేశానన్నమాట. లిటిల్ చూడండి నా జుట్టుతోటే పని వీడికి. ఎవరి జుట్టు కనిపిస్తే వాళ్ళ జుట్టు అయితే లాగుతూనే ఉంటాడు. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేయాలన్నమాట. సో మా వదిన వాళ్ళ ఇల్లు కూడా ఇంకా చిన్నారి స్కూల్ దగ్గరేనండి. సో ఇంకా మా హస్బెండ్ అక్కడికి వెళ్తారో లేదో వెళ్తానని అయితే చెప్పారు మరి. సో ఇంకా అక్కడ నుంచి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ అలా ఉండొచ్చు వదిన వాళ్ళ రూమ్ అయితే, ఎందుకంటే పిల్లల్ని కూడా అటు సైడే వేశారనమాట బాస్యం స్కూల్లో. సో ఇంకా స్కూల్కి దగ్గరలోనే ఇంకా వాళ్ళు ఇల్లు కూడా తీసుకున్నారు. సో ఇంకా అక్కడికి వెళ్తారేమో మా హస్బెండ్ చూడాలి. సో మేము బుక్స్ ఆన్లైన్లో తీసుకున్నామని చెప్పాను కదా, సో ఇదేనమాట సెంట్రల్ ఆన్లైన్ బుక్స్ .com తీసుకున్నాము. సో ఇంకా వీటిలైతే చాలానే వచ్చాయండి. స్లేట్ పెన్సిల్ అయితే భలే ఉంది. అసలు నేను ఫస్ట్ టైం ఇలా కలర్ఫుల్గా చూడడము. చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మిక్స్డ్ కలర్లో ఉంది స్లేట్ పెన్సిల్. నేను నాకు స్లేట్ పెన్సిల్ కనిపించిందంటే నేను తినేస్తానమాట. సో దీన్ని చూస్తే మాత్రం అలాగా పెన్సిల్ టైప్లో అస్సలు కనిపించలేదండి నాకు. లిటిల్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చిన్నారి అప్పుడైతే నేను ఎక్కువగా స్లేట్ పెన్సిల్స్ తెప్పించుకొని తినేదాన్ని మా హస్బెండ్కి తెలియకుండా. అప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ అయితే ఉండేదన్నమాట. సో ఇప్పుడు కొంచెం తగ్గింది. సో అవి క్రేయాన్స్ చూపించాను కదా, అండ్ స్లేట్ కవర్ మీద అతికించే స్టిక్కర్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, డైరీ ఇలా చాలా అయితే ఉన్నాయండి. అండ్ కింద కనిపిస్తుందా మీకు, క్లే అన్నమాట ఇది. సో షేప్స్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి ఇంకా స్కూల్లో యాక్టివిటీస్ అవి ఇవి చేయిస్తూ ఉంటారు కదా, సో వాటికి సంబంధించినవన్నీ అయితే ఇంకా వచ్చాయన్నమాట సెట్లో. యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను షార్ట్ వీడియోలో, బట్ చేయలేదన్నమాట నేను. మేము ఓపెన్ చేసి చూసిన తర్వాత గుర్తొచ్చింది ఇంకా తీద్దాంలే పడుకోబెట్టేశాను వాడిని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. బట్టలు మిషన్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత నేనైతే కొంచెం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో చాలా రోజులైందండి, బాగా చిక్కుపడింది హెయిర్ అంతా. సో ఇంకా ఆయిల్ పెట్టిన తర్వాత మిషన్లో బట్టలు వేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే తినాలన్నమాట. సో ఎక్కువసేపు ఏం పడుకోడు, లిటిల్ తొందరగానే లేస్తాడు. వాడు నైట్ టైమే ఎక్కువసేపు పడుకుంటాడనమాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత. డే టైంలో అయితే ఎక్కువ పడుకోడు, వెంటనే లేస్తాడండి. నేను పక్కన ఉంటే మాత్రం ఎక్కువసేపు పడుకుంటారు, లేకపోతే వెంటనే లేస్తాడనమాట వాడు. సో నేను ఎక్కువ పారాషూట్ అలోవెరా యూజ్ చేస్తాను. సో ఆయిల్ అయిపోతే ఇంకా కింద షాప్ నుండి అయితే తెప్పించానమాట చిన్నది పారాషూట్. ఇంకా డీమార్ట్ నుండి అయితే తీసుకొస్తాను చెప్పారు మా హస్బెండ్. సో ఇంకా ఇక్కడైతే తీసుకోలేదన్నమాట. సో మ్యాక్సిమం మా గ్రాసరీస్ అన్నీ అయితే ఇంకా డీమార్ట్లోనే తీసుకుంటామండి. మ్యాక్సిమం కాదు, ఇంకా చిన్న చిన్న వేవ్ అయిపోయినా కానీ మా హస్బెండ్ ఒక లిస్ట్ రాసి నేను డీమార్ట్కి వెళ్ళి తీసుకొస్తాను అయితే అంటారు. సో చిన్న డబ్బా తీసుకున్నాను అనమాట. ఇంకా నా హెయిర్కి అయితే ఈ డబ్బా మొత్తం సరిపోతుంది. సో చాలా రోజులు అయింది కదా పెట్టి, సో ఎక్కువగా పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. చిన్నారు లేకపోతే ఇల్లంతా ప్రశాంతం ఉంది. తను ఉంటే మాత్రం ఇంకా గోల గోల ఇంకా హడావిడి వేరే ఉంటుందండి. స్కూల్కి వెళ్ళింది కదా, యాక్చువల్లీ నేను ఫుల్లే ఉంటే బాగుండేది అని అయితే అనుకున్నాను. బట్ మళ్ళీ హాఫ్ డేనే, అంటే లాస్ట్ ఇయర్ కూడా హాఫ్ డేనే, ఈసారి కూడా హాఫ్ డేనే, నెక్స్ట్ ఇయర్ కూడా హాఫ్ డే. ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ డే ఉంటుందేమో తనకి స్కూలు. జుట్టు చూడండి ఎలా ఉడుతుందో, నేను ఇంకా దువ్వని కూడా దువ్వలేదు. సో జుట్టు అయితే బాగా ఉడుతుంది అన్నమాట. 2-3 డేస్ నుండి ఇదే పరిస్థితి నాదైతే. సో ఇంక ఊరికెళ్ళానని చెప్పాను కదా, ఇంక అక్కడ కూడా ఆయిల్ నేను పెట్టుకోలేదు. సో నా జుట్టుకైతే కొంచెం కర్లీ హెయిర్ కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువ ఆయిల్ పెడితేనే హెయిర్ బాగుంటుందన్నమాట నాదైతే, లేకపోతే వెంటనే పాడైపోతుంది హెయిర్ నాది.
సో వీడియో అయితే అంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చెయ్యండి. నా వీడియోస్ మీకు డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కిచెన్ టాపిక్స్ అయినా యూస్ఫుల్ టిప్స్ అయినా సరే నాకు ఏది తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తూనే ఉంటానన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.